మిగతా 3 ఇయర్స్లో కూడా బాగానే ఉంది. అంటే బాగానే ఉందంటే ఇన్ ది సెన్స్ కొద్దిగా ఎంప్లాయ్మెంట్ రావాలి, అది స్టేట్ కొత్తగా ఏర్పడింది. సో ఇది ఇప్పుడు హైదరాబాద్ అంటే మనకి కొద్ది స్ట్రక్చర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ప్రతిదానికి ఉన్న పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 5-star హోటల్స్ ఉన్నాయి కాబట్టి స్టార్ట్ అవుతుంది, ఈజీగా వస్తే ఎస్టాబ్లిష్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్. సో మనకి ఏపీలో రావాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది ఎస్టాబ్లిష్డ్ అంత లేదు. సో డెవలప్ అవుతుంది, నమ్మకంగా డెవలప్. మరి ఒకటే రాజధాని కాదు కానీ మరి 3 రాజధానులు ఎందుకు? అట్లా అని కాదు, ఇప్పుడు ఎట్లా ఉంటే వన్స్ అప్ అని డే అంటే ఒకప్పుడు మన క్యాపిటల్ హైదరాబాద్ అని డిసైడ్ ఎవరు చేస్తారు, బ్రిటిష్ టైం అని డిసైడ్ అయ్యింది. ఇప్పుడు ఏదైనా కానీ వన్స్ అప్ అని డే బిఫోర్ 1947 హైదరాబాద్ కానీ బొంబాయి కానీ అట్లా వాళ్ళు డిసైడ్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా ఫామ్ అయింది హైదరాబాద్, మన ఆంధ్ర అనేది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్ అయింది. ఇప్పుడు మన ఇంట్లోనే ఒక అన్నదమ్ములు 3 ఉన్నారు, పెద్దోడికి 100 కోట్లు ఇచ్చి చిన్నోడికి 1 కోటి, ఇంకో చిన్నోడికి 1 కోటి ఇస్తా అంటే ఎవరు ఒప్పుకోరు. సో అందరూ 3 డెవలప్ అవ్వాలి, అందరూ ఇప్పుడు అట్లా ఉంది యాక్చువల్లీ, అంతే కదా. 3 అన్నదమ్ములు అనుకుంటే 3కి సమాన వాటా కావాలని కోరుకుంటారు. ఇప్పుడు అమరావతి ఒకటి డెవలప్ అయితే మరి వాటాపోర్ట్ వైజాగ్, వాటాపోర్ట్ అనంతపూర్, వాటాపోర్ట్ నెల్లూరు. దేశానికి ఒకటి రాజధాని ఉన్నప్పుడు మరి రాష్ట్రానికి 3 రాజధానులు. అదే నేను అనేది, దేశానికి రాజధాని వన్స్ అప్ అనేటి బిఫోర్ 1947 డిసైడ్ అయిపోయారు ఢిల్లీ అనుకోండి. అది ఎప్పుడు డిసైడ్ అయిందండి రాజధాని అని? అప్పుడు ఏమి జనాల్లో వ్యత్యాసాలు ఏం లేవు, కానీ ఇప్పుడు అందరూ డెవలప్ అయ్యారు. సో ఏంటంటే కంపల్సరీగా అందరూ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు, అర్థమైందా? సో ఇప్పుడు నేనేదో పెద్ద జగన్కి ఫేవర్ అని కాదు, ఒకటి వాస్తవం ఆలోచిస్తాను. ఏమైందంటే ఇప్పుడు అంటే నేనైతే నిజం చెప్తున్నాను, అది నమ్మచ్చు నమ్మకపోవచ్చు అది వేరే విషయం. ఇప్పుడు జగన్ గారు వచ్చినా తప్పదు, డబ్బులు తీసుకుంటారో లేదో మనకు తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన డబ్బులు తీసుకుంటారు, పవన్ గారు వచ్చిన డబ్బులు తీసుకుంటారు లేదు, ఎవరైనా డబ్బులు తీసుకోవాల్సిందే. కాకపోతే అయితే ఆ డబ్బుల్లో పేదవాళ్ళకి ఎంత వచ్చింది అనేది కాన్సెప్ట్, అర్థమైందా? పేదవాళ్ళకి ఎంత వచ్చిందని కాన్సెప్ట్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు పెద్ద ఏదో సాఫ్ట్వేర్ ఆగటానికి, సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తే నేను వర్క్ చేయాలనుకుంటా డెవలప్ అవుతుంది. కానీ ఇప్పటికిప్పుడు రావడం అనేది నెమ్మది నెమ్మదిగా అవుతుంది. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ కొత్తగా పెట్టారు, కొద్దిగా పేదవాళ్ళకి కూడా మంచి స్కూల్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, అట్లా సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది. నమ్మకంగా టైం పడుతుంది, అదే అనేది. నేను ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ ఏదైనా ఫారెన్ డెలిగేట్స్ రావాలని ఇక్కడ 5-star హోటల్స్ ఉన్నాయి. మరి ఆంధ్రాలో 5-star హోటల్స్ ఉన్నాయా చెప్పండి? లేవు. అది నమ్మ టైం పడుతుంది, ఎందుకంటే 5 ఇయర్స్లో వచ్చేసరికి, 3 ఇయర్స్ వచ్చేసరికి అరౌండ్ అతను మిగిలింది. 2 ఇయర్స్ కోవిడ్లోనే అయిపోయింది, ఇంకా 3 ఇయర్స్లోనే కొంచెం బాగా డెవలప్ అంటే ఇన్ ది సెన్స్ కొద్దిగా రోడ్స్ అనేది డెవలప్ చేశారు. ఇప్పుడే మా ఊరు వైపు కొద్దిగా ఫ్లైఓవర్స్ పట్టింది. ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే విజయవాడ నుంచి గుడివాడ రోడ్డు అసలు ఏం లేదు, మరి అప్పుడు దాని గురించి మాట్లాడాల? మరి ఇప్పుడు ఈ వైఎస్ఎస్ఆర్సీకి వచ్చిన తర్వాత అది బాగాలేదు ఇది బాగాలేదు అంటే మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు బాగున్నాయా చెప్పండి? ఈ రోజు తేడా ఉంది కదన్నా, అప్పుడు పావులాలు ఉన్నాయి ఇప్పుడు పావులాలు ఆడున్నాయి. మరి అదే నేను అనేది, అప్పుడు రోడ్లు పడలేదు ఇప్పుడు రోడ్లు పడ్డాయి, ఇప్పుడు రోడ్లు పడ్డాను ఓకే, మరి అప్పుడు రోడ్లు పడ్డాయా చెప్పండి? అది నేను అనేది. గుడివాడ కొడాలి కూడా ఆయన భాష చాలా గలీజ్గా ఉంటుంది మాట్లాడే, గలీజు బాగాలేదంటే గలీజ్గా ఉంటుంది అంటే ఒకటండి, ఆయన నిజం మాట్లాడతాడు నోట్లోంచి వచ్చేస్తున్నాయి మాటలు, గలీజు పోతుంది అంటే వెదవనే అదవా అంటారు. అంటే మరి ఏం చేస్తాం, ఆయన నోట్లోంచి కింద నుంచి వచ్చేస్తాం. ఒక రౌడీ లాగా మాట్లాడతాడు, రౌడీ అంటే జనాలు పెట్టారు అట్లా పేరు పెట్టుకొని ఉండదు తప్ప, కానీ వాస్తవం చేస్తున్నాడు కదా తప్పే. అంటే బాగా అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడుని అలా వ్యక్తిగత దేశాలు చేయడం, ఎవరికి ఇప్పుడు అనుభవం ఉంటే ఏంటి? అనుభవం లేకపోతే నాకు కావాల్సింది ప్రజలు ట్యాక్స్ తీసుకుంటున్నారు, ఆ ట్యాక్స్ తీసుకుని ఎవరు డెవలప్ అవుతున్నారు? వాళ్ళ ఎవరు డెవలప్ అవుతున్నారు? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఓకే డెవలప్, ఆ డెవలప్ తీసుకుని ఎవరు బాగుపడుతున్నారు? ట్యాక్స్ కట్టారు ఓకే, ఏపీ ప్రజలు ట్యాక్స్ కట్టారు, కానీ ఆ ట్యాక్స్ ద్వారా ఎవరు డెవలప్ అయ్యారు? వాళ్ళ సామాజిక వర్గం డెవలప్ అయిందా? ఎవరు డెవలప్ అయ్యారు అనేది ప్లీజ్ బి నోట్ డౌన్ పాయింట్. గెలుస్తారు అంటే వాళ్ళు ఓడిపోతామనే కదా అందరూ ఒక పక్కకు వచ్చింది, దాన్ని బట్టి గెలుస్తారు. ఒకవేళ మళ్ళీ జగన్ గారు గెలిస్తే మరి ఎలాంటి మార్పు చూడొచ్చు? ఇంకా ఏపీలో అవ్వాల్సింది ఏంటంటే రోడ్లు, కొంచెం ఐటీ, అవి రెండు వస్తే ఇంక ఏపీకి తీయాల్సింది ఏం లేదు కదా. సో అవి రెండు కూడా వస్తాయి, బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ 5 పరిపాలనలో జగన్ గారు చేసిందంటే ఏం చేశారు అంటే మెయిన్గా ప్రభుత్వాన్ని మా ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు, అది ఒకటి చెప్పచ్చు గట్టిగా. కానీ ప్రతిపక్షాలు ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా అప్పులు తెచ్చి ఇలాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అంటున్నారు కదా, దానికే ఉంటారు. మీరు అలా అంటే ఇప్పుడు హైదరాబాద్ బాగా డెవలప్ అయింది అనుకుంటాం కదా అందరూ, కానీ హైదరాబాద్లో జాబ్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు అండం అలానే అంటారు అనాలి కాబట్టి, మిగతా అదేం ఉండదు, మిగతా అంతా మామూలే. కానీ అలాగే జగన్ గారు తీసుకుని వచ్చిన మూడు రాజధానుల గురించి కూడా ప్రతిపక్షాలు ఎక్కువ విమర్శలు చేస్తున్నాయి కదా, దానికి ఏమంటారు? ఇప్పుడు రాజధాని అనేది మీ దగ్గర పెట్టుకుంటే మీరు మాకు మాకు అలా ఉంటే బాగానే ఉంటుంది కదా, మా దగ్గర కూడా డెవలప్మెంట్ బాగా జరిగితే మాకు మంచిగా ఉంటుంది అనుకుంటాం కదా. మూడు రాజకీయాలు అదే మూడు రాజధానులు ఉండడం మాకైతే ఇష్టమే, బాగుంటుంది అనుకుంటాం. సో లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయండి? అబో 100 వస్తాయి. ఇప్పుడు జగన్ చెల్లెలే సొంత చెల్లెలే బయటకు వెళ్ళేసి కాంగ్రెస్లో నుంచి ఆమెపై విమర్శలు చేస్తుంది కదా, సో దాని గురించి ఏమంటారండి? ఆమె తన రాజకీయ భవిష్యత్తు వేరే దాంట్లో ఉంటే బాగుంటుంది అనుకుంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళినా ఆమె చేసేది ఏం లేదు. సో 1 వర్డ్లో నెక్స్ట్ ఏపీకి మళ్ళీ సీఎంని ఎవరు చూడాలనుకుంటున్నారు? జగన్ని చూడాలి. థ్యాంక్ యూ.